अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी. జీవితంలో జరిగే ప్రతి ఘటన వెనుక గతంలో చేసిన కర్మలు, వాటి ప్రభావాలను చూపించే గ్రహాలు, గ్రహాల యొక్క కాంతులు, వాటి వలన వచ్చే అనుకూలతలు, వ్యతిరేకతలు, వీటిని ముందుగా తెలుసుకోవడం ద్వారా, నివారణలు చేసుకోవడం ద్వారా మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా మానసికంగా ప్రశాంతిని, ఆనందాన్ని సాధించుకోవచ్చు. మకరం. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరించి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ ఆ పట్టుదల అధికమైపోయి ఏమవుతుంది అంటే అవసరమైన దానికంటే అధిక వ్యయం చేసేటువంటి స్థాయి కూడా ఉంటుంది. తద్వారా అనవసరం వ్యయంతో లాభానికి బదులు నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందువలన ఆత్మీయులతో సంప్రదించి అవసరమైనటువంటి స్థాయిలో మాత్రమే ఖర్చు చేయాలి తప్ప తొందరపడి ఖర్చు చేయడానికి అవకాశం లేదు. ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం మీరు విశ్రాంతికి ప్రాధాన్యం తక్కువ ఇచ్చేయడమే అనే విషయాన్ని గుర్తించండి. 9 లోపల ఉదయం ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల విశ్రాంతిని తీసుకోవడం అది మీ ఆరోగ్యానికి ప్రధానమైన అమృత సూత్రం అని గుర్తించండి. అలాగే సంతానవర్గీయులు ఎన్నో విజయాలు సాధిస్తారు. ఆ విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందువలన వారి యొక్క కృషిని ప్రోత్సహించడం కోసం, వారి యొక్క కృషి మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండడం కోసం తప్పనిసరిగా మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉంది. శత్రువులు మీకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అవి కొంతవరకు ఫలించే అవకాశం కూడా ఉంది. కానీ వాటిని మీరు అధిగమించడం కోసం తీవ్రతరంగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, శ్రీదత్త శరణమ్మ, కృష్ణం వందే జగద్గురువు, ఇటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని జపం చేయడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను, ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇతరులను వర్తింపజేయడం ద్వారా, వాళ్ళు కూడా పనిలో పూనుకోవడం ద్వారా ఎక్కువ విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు నూతనమైనటువంటి ప్రదేశాలన్నింటినో వృత్తిరీత్యా ప్రయాణం చేసి ఆ నూతన సందర్శనలన్నీ కూడా చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆత్మీయులతో మీరు ప్రయాణం చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం వ్యాయామము, ప్రాణాయామము, అదేవిధంగా మీరు చేసేటువంటి పనులలో శ్రమ, కాలము, ధనము వ్యర్థమయ్యేటువంటి అవకాశాలు కూడా ఏకాగ్రతాలోపం వల్ల సిద్ధిస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా సమయానికి ఆ పనులను పట్టుదలతో నెరవేర్చగలుగుతారు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా లక్ష్య సాధనాసక్తి ముఖ్యము, కుటుంబం ముఖ్యము అనే అంశాలని గుర్తుపెట్టుకోండి.